line with the priorities of Andhra Pradesh government, Mahila Bhadrata Mandal Department ki kuda oka top priority area. మన మహిళల భద్రత కోసం ఆల్రెడీ చాలా ఇనిషియేటివ్స్ చేస్తున్నాం దిశ కార్యక్రమాల కింద. ఇన్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ దట్ ఈవెన్ దో దిశ చట్టం ఇంకా అమలు కాలేదు కానీ దిశ కార్యక్రమాల కింద ఆల్రెడీ చాలా ఇనిషియేటివ్స్ మన డిపార్ట్మెంట్ లో జరుగుతున్నాయి. అండ్ ఈ చార్జ్ షీట్స్ ఫాస్ట్ గా చేస్తాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం కూడా. దిస్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద చార్జ్ షీట్స్ ప్రయారిటీగా అందరము ఆల్రెడీ చేస్తున్నాం ఈవెన్ దో దిశ చట్టం ఇంకా అమలు కాలేదు. సో ఇన్ రెస్పెక్ట్ టు ఉమెన్ సేఫ్టీ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ ఫోర్ పాయింట్స్. ఫస్ట్ ఇస్ మనందరికీ తెలుసు, ఈ ఇయర్ మార్చ్ లోనే అన్ని పోలీస్ స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోలీస్ స్టేషన్స్ ని ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ గా డిక్లేర్ చేశాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వీ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ దట్ ఎవ్రీ ఉమెన్ హూ కమ్స్ టు ద పోలీస్ స్టేషన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ఆ ఉమెన్ కి ఏమి ఇబ్బంది ఉందో యూ మస్ట్ ఎంకరేజ్ హర్ టు టెల్. ఇంకా ఆ విధంగా రిటర్న్ లో కంప్లైంట్ రాలేకపోతే మన పర్సనల్ హెల్ప్ చేసి కంప్లైంట్ ని రైటింగ్ లో తీసుకొని ప్రాంప్ట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. జ్యూరిస్డిక్షన్ అయిన ఇష్యూస్ ఉంటే 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నాము. దిస్ ఉమెన్ హెల్ప్ డెస్క్ ఒక ఇంటిగ్రల్ ఫంక్షన్ పోలీస్ స్టేషన్ గా భావించి ఎస్హెచ్ఓస్ ఆర్ రిక్వెస్టెడ్ ఈ ఫంక్షనింగ్ మీద కూడా వెరీ ఇంపార్టెంట్ గా తీసుకొని ఫోకస్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఉమెన్ హెల్ప్ డెస్క్. సెకండ్ పాయింట్ ఇస్ రీచింగ్ అవుట్ టు ఉమెన్. ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి రాలేకపోవచ్చు, స్పెషల్లీ కోవిడ్ టైమ్ లో మహిళ పోలీస్ స్టేషన్ కి రాలేకపోవచ్చు. సో ఫోన్ చేసినా లేకపోతే ఏ రకంగా అయినా ఒక మహిళ ఇబ్బందిలో ఉంది అని తెలిస్తే వీ మస్ట్ నాట్ వెయిట్ ఫర్ హర్ టు కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ గివ్ అ కంప్లైంట్. వీ మస్ట్ ట్రై టు రీచ్ అవుట్ టు హర్. దీనికోసం మహిళా మిత్రులు ఉన్నారు, మహిళా పోలీసులు ఉన్నారు. వీ త్రూ వీ మస్ట్ రీచ్ అవుట్ టు ఉమెన్ అండ్ నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ట్రబుల్. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ టు డీల్ విత్ ఉమెన్. కొన్ని చట్టాల్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ నాట్ అరెస్ట్ అ ఉమెన్ ఎట్ నైట్ ఫ్రమ్ 6 AM టు 6 PM టు 6 AM ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు. ఇన్ సెక్షన్ 160 CRPC ఉమెన్ పోలీస్ స్టేషన్ కి సమన్ చేయకూడదు. సో ఈ అన్ని ప్రొవిజన్స్ లో అవగాహన పెంచుకొని ఈ చట్టాలని ప్రాపర్ గా అర్థం చేసుకొని ఇట్ హాస్ టు బి ఎన్ష్యూర్ దట్ ఉమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. అండ్ ఫోర్త్ పాయింట్ ఇస్ ఏదైనా ఉమెన్ కంప్లైంట్ కానీ ఉమెన్ విక్టిమ్ తో కానీ ఇంటరాక్ట్ చేసేటప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ సమ్ ఉమెన్ పోలీస్ పర్సనల్ ఇస్ ప్రెసెంట్. మీ పోలీస్ స్టేషన్ లో ఉమెన్ పోలీస్ పర్సనల్ లేకపోతే ఆ ఉమెన్ తో పాటు వచ్చిన వేరే ఉమెన్ రిలేటివ్స్ కానీ లేకపోతే ఊర్లో ఉన్న వేరే ఉమెన్ కానీ ఎవరో ఒకరి ప్రెసెన్స్ లోనే వాళ్ళని ఎగ్జామిన్ చేయండి, లేకపోతే వారి స్టేట్మెంట్ కానీ తీసుకుంటాం చేయండి. అండ్ వీడియోగ్రఫీ ఆఫ్ స్టేట్మెంట్ స్పెషలీ ఇన్ కేసెస్ ఆఫ్ పాక్సో ఇస్ అ మస్ట్. అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ లో కూడా ఇట్ ఈస్ ప్రిఫరబుల్ దట్ ఇట్ ఈస్ రికార్డెడ్ బై అ ఉమెన్ పోలీస్ ఆఫీసర్. అండ్ ఇఫ్ నో ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఇస్ ప్రెసెంట్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అ ఉమెన్ పోలీస్ పర్సనల్. సో ఐ రిక్వెస్ట్ దట్ ది పే స్పెషల్ అటెన్షన్ టు క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ యాజ్ ఇట్స్ అ టాప్ ప్రయారిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇన్ లైన్ విత్ ప్రయారిటీస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ ఆల్సో మనం మహిళా మిత్రాస్ కోసం ఇంకా ఉమెన్ హెల్పర్స్ కోసం దిశ మహిళా పోలీస్ స్టేషన్ DSPs ని నోడల్ ఆఫీసర్ గా పెట్టడం జరిగింది. సో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ us know, రీచ్ అవుట్ టు ద పోలీస్ స్టేషన్ DSPs అండ్ దే విల్ లెట్ us know, we'll try to sort out if there are any issues with respect to crime against women. Thank you.